నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వస్తారు కదేమో మెటల్ స్క్వాడ్ షూటింగ్ గేమ్ గురించి ఒక చిన్న రివ్యూ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నీ వీడియో అప్లోడ్ చేయండి నోటిఫికేషన్స్ రావడానికి. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ డెవలపర్ గురించి మాట్లాడుకుందాం. సో డెవలపర్ వచ్చేసరికి అయితేనేమో వన్ సాఫ్ట్ అనమాట డెవలపరు. యాప్ వచ్చేసి 182,000 పైనే మీకు డౌన్లోడ్స్ అయినాయి. సో మంచి గేమ్ ఇది. సో ఫస్ట్ నోటిసబుల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విజువల్స్ అనమాట. సో గేమ్లో మంచి విజువల్స్ ఉన్నాయి. నేను కౌంటర్ ఆడినా, మెటల్స్ లాగా ఆడినా, మెటల్స్ లాగా సోల్జర్స్ ఆడినా, మెటల్స్ లాగా సోల్జర్స్ 2 ఆడినా, అండ్ వేరే గేమ్స్ కూడా ఆడినా, కానీ దాంట్లో విజువల్గా ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ దాంట్లో దానికంటే ఇది ఇంకా మంచిగా కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే, జస్ట్ ఒక మీరు అందరి పిక్ అది చూసుకోవచ్చు. ఇక్కడ మన క్యారెక్టర్ ఉన్నాడు, షూట్ చేస్తుంది, రాకెట్ లాంచర్ ఉంది అతని ద్వారా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, రాకెట్ లాంచర్స్కి ఫైర్ స్మోక్ పర్ఫెక్ట్గా ఇచ్చేదమ్మా. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే యాసిడ్ సిలిండర్స్ ఉన్నాయి ఇక్కడ. సో యాసిడ్ సిలిండర్స్కి మంచి డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా మంచిగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ యూఐ ఏదైతే యాక్షన్ బటన్స్, బాంబుకి షూటింగ్ అవి ఏవైతే ఉన్నాయో అవి సింపుల్గా ఇచ్చారు. జస్ట్ సర్కిల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మూమెంట్స్కి, రైట్ సైడ్ చూసుకుంటే జంప్కి, బాంబుకి, ఫైర్కి అండ్ ఆల్సో హీల్కి కూడా. ఎనిమీస్ కూడా కొంచెం టఫ్ ఉండేటట్టు డిజైన్ చేసారు. పైన లేజర్ షూటర్స్, ఫ్లేమ్ థ్రోవర్స్ ఉన్నారు, కిందనేమో రాకెట్ లాంచర్స్ ఉన్నారు. అండ్ పైగా ఇక్కడ డ్రోన్స్ కూడా ఉన్నాయి లేజర్ ఫైర్ చేయడానికి కూడా. సో అది మంచిగా అనిపించింది. అండ్ ఇంకా వేరే స్లైడ్ చేసుకుంటే మీరు బాస్ ఫైట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకో స్లైడ్ చేసుకుంటే మీరు స్వార్డ్ యూజ్ చేసి కూడా మీరు ఫైట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫైటింగ్ డ్రోన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఈ స్లైడ్లో ఇక్కడ మీకు గేమ్ బాస్ ఏవైతున్నాయో లెవెల్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే టాప్లో నార్మల్, హార్డ్ అండ్ క్రేజీ మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ యాప్ పర్చేసెస్ చేసుకోవచ్చు, ప్లస్ వెపన్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకో బాస్ ఫైట్ ఉంది, పిక్ మంచిగా ఉంది అనమాట. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మీరు వెపన్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మెయిన్ ఆప్షన్ కూడా ఉంది. సో బై ఇక్కడ ఇదంతా మంచిగా ఉంది. నెక్స్ట్ రేటింగ్ చూసుకుంటే 4.2 రేటింగ్ ఇచ్చారు అనమాట. సో ఆసమ్ గేమ్ బికాస్ గ్రాఫిక్స్ అండ్ గేమింగ్ కంట్రోలింగ్. సో నేను ఇంత స్టార్టింగ్లో చెప్పిన కదా, సో వీళ్ళు కూడా అదే అంటారు అనమాట, గ్రాఫిక్స్ మంచిగా ఉంది అంటే విజువల్ పరంగా చూసుకున్నా సరే మంచిగా ఉందని. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోతే, గేమ్ వచ్చేసి లాస్ట్ అప్డేట్ అయింది మాత్రం 13th August 2020 లాస్ట్ అప్డేట్ అయింది. గేమ్ సైజ్ వచ్చేసరికి అయితే 127 MB ఉందన్నమాట, అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి, తర్వాత మీరు నార్మల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏ ఆండ్రాయిడ్ వర్జన్ కంటే ఆండ్రాయిడ్ 4.4 దాకా కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు నార్మల్గా అయితే అట్ ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద అందరూ ఆండ్రాయిడ్ 10 లేకపోతే 9 మీద ఉన్నారు కాబట్టి ఈజీగా మీరు ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇది వన్ సాఫ్ట్ ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళది స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వైజ్ చూసుకుంటే లాస్ట్లో వాళ్ళు ఎక్కడ నుంచి ఉన్నారా అంటే ఇది సింగపూర్ నుంచి ఉన్నమాట డెవలపర్స్ వచ్చేసి. సో మీరేమనుకుంటారు, ఒకవేళ గేమ్ ట్రై చేస్తారా, మీ ఒపీనియన్ ఏంది, గేమ్ మీద ఒకవేళ ట్రై చేసినాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.